Hi guys, neen mi Anusha. Welcome back to our channel Grihalakshmi Telugu Vlogs. Ela unnarandaru మేము అయితే చాలా బాగున్నామండి. సో ఆల్రెడీ నిన్న ఒక వ్లాగ్లో చూసుంటారు, ఇంకా మా ఇంట్లో పండగ పనులతో బిజీగా ఉన్నాము మేము. సో అందుకే వీడియోస్ కూడా అట్లా హడావిడిగా పెట్టేస్తున్నాను. సో యాక్చువల్గా ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే, మేము మా విలేజ్ నుంచి ఇంకొక పక్క విలేజ్కి వెళ్తున్నామన్నమాట, ట్రావెల్ చేస్తున్నాము. యాక్చువల్గా రేవెల్లే అనేది ఒక చిన్న విలేజ్, మా పక్కనే ఉంటుంది, ఒక 20 మినిట్స్ అలా జర్నీ అన్నమాట. సో మేము మా చిన్నతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. చిన్నతమ్మ మీన్స్ మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్ అన్నమాట, చిన్న సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో మేము ఎందుకు వెళ్తున్నాము అని అంటే, యాక్చువల్గా మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో నానమ్మ కూడా ఉంటారన్నమాట, అంటే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ. సో మా పాపకి వాళ్ళ తాతని చూపించుదాం ఒకసారి అని చెప్పి తీసుకెళ్తున్నాము. సో అలానే ఇంకా మేము రేపు అప్పాలు చేయాలి అనుకుంటున్నాము. సో మా చిన్నత్తమ్మని కూడా తీసుకొద్దామని అనుకున్నాము. సో అందుకే ఇంకా 2 పనులు అవుతాయి కదా అని చెప్పి వెళ్ళాము. సో మేము దగ్గర దాకా వచ్చేసినాం అన్నమాట ఆల్రెడీ. సో చెప్పాను కదా ఊరి పేరు రేవల్లే, మా ఊరికి దగ్గరే ఉంటుంది, జస్ట్ 15 మినిట్స్ ట్రావెల్ చేయాలంతే. సో ఇంకా మేము ఎన్నింటికి అంటే ఈవినింగ్ 5:30కి అలా బయలుదేరాము. బో అప్పటికి కొంచెం చీకటి పడుతుంది. మేము వచ్చేసరికి 6 అలా అయింది. ఇంకా చిక్కు వాళ్ళ నానిస్తూ ఆడడం అన్నమాట. ఆమె ఇంకా కొత్త ప్లేస్కి వెళ్తే ఇంకా మస్తు ఎంజాయ్ చేస్తుంది. అది ఇంకా విలేజ్లో మాత్రం ఆమె బాగా యాక్టివ్గా ఉంటుంది, ఎందుకంటే అన్నీ చెప్పాను కదా ఆమెకు కోళ్ళు పశువులు అంటే చాలా ఇష్టమని. సో ఇంకా వాటితో మస్తు ఆడుతుంది అన్నమాట. సో ఇంకా వాళ్ళ తాతతో కూడా కాసేపు టైం స్పెండ్ చేసింది. నువ్వే కూర్చున్నా కానీ రాయి కదా పచ్చున్నాయి అవి దా పని. సో చిన్నతమ్మ వాళ్ళకి కోళ్ళు ఉన్నాయి, కోళ్ళు పెంచుతారు. ఇంకా ఆమె అయితే వాటిని పడుకొని ఇవ్వలేదు అస్సలకే, ఇంకా వాటి దగ్గరే ఉంది, మేము వచ్చే వరకు వాటితోనే ఆడింది. సో ఇదంతా కూడా మా చిన్నతమ్మ వాళ్ళ ఇంటి ముందు. ఆమె సంతోషం చూడండి కోళ్ళని చూసి. పండుకొని చూడన్నా, అరే చిక్కు పడుకొని చూడన్నా. ఇల్లు ఎవరో ఉండే కదా వాళ్ళు ఖాళీ చేసిర్రా. కొడితే చిక్కు కొరుకుతుంది రాది. అయితే పోతాయి వచ్చి వేయన్నా ఇప్పుడు భయం అయింది. అయ్యోనా అయ్యో ఎందుకు బజ్జు ఉంటాయి అవి చూడు ఎట్లా ఉడుకుతాను చూడు. కూసో నేను ఎవరద్దన్నారు ఏంటది ఉల్లిపాయల. నువ్వు ఉల్లిపాయవా ఏమన్నా, నువ్వు ఉల్లిపాయవా నేనే నువ్వే తిన్నావా. సరే పైగా నానేం చేస్తుంది చూద్దాంపా, ఇద్దరు నాన్నలు ఏం చేస్తారు చూద్దాంపా. పా 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 అది కొరుకుతుంది నిన్ను పొడుతుంది. చికెన్ చిన్న బెడ్ల కూర్చోదా మంచిగా చూడండి బల్లే ఉంది కదా అసలుకి. ఎటు తిన్నావు బంద్ చేస్తామ్మా పలిగిపోయింది. అయ్యో 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 రామా రెడ్ కలర్ బేట, అది బ్లూ కాదు రెడ్ కలర్. అదేం కలర్ అది వైట్ కలర్. అన్ని బ్లూ కలర్లే ఉంటాయా, అది వైట్ కలర్, అది వైట్ కలర్.
సో మేము వచ్చేసరికి ఇంకా చీకటి అయిపోయింది. ఇంకా మేము వచ్చేసరికి మా అత్తమ్మ వాళ్ళు సత్తుపిండి నిన్న వ్లాగ్లో చూసారు కదా మీకు, అది గిన్నె పట్టించామని. సో అవి ఇంకా షుగర్ పౌడర్ వాటికి కలిపి నెయ్యి వేసి లడ్డూలు చేస్తున్నారనమాట. సో ఇక్కడ మేము ఇది బియ్యపు సత్తు. సో మనం బియ్యం పట్టించిన పౌడర్ ఉంటుంది కదా, సో ఆ బియ్యపు పిండికి ఇప్పుడు ఒక సోడు తీసుకుంటున్నాం కదా, దానికి సోడున్నర షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం మెజర్మెంట్ కోసం తీసుకున్న బాక్స్ ఉంది కదా, దాన్ని సోలా అంటామన్నమాట. సో ఇప్పుడు ఆ సోలాతోనే మేము ఏదైనా కూడా మెజర్ చేస్తాము. సో ఇంకా ఇక్కడ మా అత్తమ్మ నెయ్యి కలిపి మినప లడ్డూలు చేస్తున్నారు. ఇది కలిపిరా అత్తమ్మ నెయ్యి కిలోకి 250 సద్దిపిండి రెడీ చేసింది. ఇది మినప సత్త అత్తమ్మ పెసలు పెసలు గిది మినపది ఇప్పుడు ఉండాలి ఉండాలి లేదు లడ్డు పెసారు మినపది అది ఇది మినప లడ్డు గిరి పెసారు అది పెసరే కూడా ఉండాలి అత్తయ్య వస్తాయి ఓకే అత్తాను కాకనే వచ్చిందా షుగర్ ఎట్లా పోతారు అత్తమ్మ ఎంతకెంత అన్నట్టు ఒకటికి ఒకటిన్నర బియ్యం కూడా ఒక డబ్బడి కాలు పూకుందా మరి డబ్బడి కాలు పూకుందా పెడదా వెనక చెరు పెడదా అంట మూత పెట్టరా చిక్కు ఇటు రాకు జాగ్రత్త అక్కడనే ఉండు. ఇక్కడ మా అత్తమ్మ బియ్యపు సత్తు కలుపుతున్నారన్నమాట. అది ఇందాక చెప్పిన కదా, ఒక డబ్బడి పౌడర్ తీసుకుంటే దానికి 1.5 డబ్బా షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెయ్యి మన ఇష్టం, అది మనం ముద్దలు కట్టుకోవాలి అనుకుంటేనేమో ముద్దకు వచ్చేంత వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి, లేకపోతే కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో సగం మా ఇంట్లో పనిచేయడానికి వచ్చే వాళ్ళకి అయిపోతుంది. విలేజెస్లో ఎట్లుంటుంది అని అంటే, మనం సిటీస్లో అయితే మన కోసం మాత్రమే ప్రిపేర్ చేసుకుంటాం, బట్ విలేజెస్లో అట్లుండదు అన్నమాట. మనం ఏ ఫెస్టివల్ కానీ ఏది జరిగినా మనం ఇంట్లో నార్మల్గా అప్పాలు చేసుకున్నా కూడా ఖచ్చితంగా మన కోసం వర్క్ చేసే వాళ్ళకి మనం పెట్టడమే ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు కూడా ఆశపడతారనమాట మనం ఏమైనా చేస్తే పెడతామని. సో అందుకని ఇంకా ఖచ్చితంగా ఏ ఫెస్టివల్ ఏదైనా కూడా వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చేసి పెడతాము. ఏంటమ్మా సత్తుపిండి ఎత్తున్నామమ్మా ముట్టద్దు చెత్తడాక గ్రాండ్ పట్టింది కొనక చూసి రా మరి సో ఇంకా మనం అప్పాలు ఏమైనా ఇట్లాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్లాష్ బ్యాక్ మొత్తం కూడా ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే చెప్తూ ఉంటారు ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్. సో ఆల్రెడీ మాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది, అంతకుముందు షుగర్ పౌడర్ బదులు తినే సోడా షాప్ అయిన ఇస్తే ఇంకా అదే టేస్ట్ చూడకుండా కలిపేశారట. అదే స్టోరీ మా అత్తమ్మ చెప్తున్నారు ఇక్కడ. నెయ్యి కూడా కొలిచేవచ్చు అత్తమ్మ ఏమైనా ఇష్టం ఉందని తీసుకుంటా నెయ్యి ఏమో సో ఇదండి ఈరోజు వీడియో.
ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నా వీడియోస్కి లైక్ కూడా చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. సో ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాబాయ్. వాటికి ఇంత పట్టుడే, ఒక జారో రెండు జారు ఎంత సిరావి ఇది, ఇంత కానీ ఇది ఎట్లా కొత్త డబ్బా తెచ్చుకోవాలి ఇంట పోయానా.